ఫ్రెండ్స్ చాలామంది ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉండి ఏదైనా మంచి జాబ్ గురించి వెయిట్ చేస్తున్నట్లు కాకపోతే ఆ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం పదే పదే యూట్యూబ్ ఛానల్స్ అండ్ న్యూస్ పేపర్స్ వెతకవలసిన అవసరమే లేదు నేను ఈరోజు చెప్పే చిన్న యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు ఇక ఏ జాబ్ పడినా విత్ ఇన్ సెకండ్స్లో మీకు తెలిసిపోతుంది ఈ నేను చెప్పే ఈ యాప్ ద్వారా సో ఇందుకే ఆ అప్లికేషన్దో నేను చెప్పబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అదేమిటంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అలాగే ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా సో ఇంతకీ ఆ అప్లికేషన్ ఏమిటి అంటే నేను ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బర్లో మీరు ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఆల్ గవర్నమెంట్ జాబ్స్ సర్కారీ నౌకరీ అని చెప్పి సో యాభై వేల మంది సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే మీరు ఈ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే సో మీకు నేను ఈ వీడియో అనేది అంటే మీకు నచ్చకపోతే అంటే నాకు అనవసరం అనిపిస్తే సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరొకరు జాబ్ కోసం వెయిట్ చేస్తుంటున్నారు సో నోటిఫికేషన్స్ పడినా కొంచెం లేట్గా తెలుస్తుంది సో వాళ్ళ కోసం ఈ వీడియో లింక్ అనేది వా వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వాళ్ళకి కొంచెం మీరు హెల్ప్ చేస్తున్నట్లు ఉంటుంది ఓకే సో యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది ఉంటుంది అంటే చాలా స్లోగా అంటే లోడింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఓపెన్ అనేది అయ్యింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ సో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ అనేది పడింది లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ లెవెన్త్ టూ థౌజండ్ సెవెంటీన్ మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు వీళ్ళు ఏ వీళ్ళు ఏం చేస్తారు అంటే సో ఇక్కడ ఏ క్వాలిఫికేషన్స్ అనేది ఈ జాబ్కి కావాలి అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అండ్ పర్సనల్ ఆఫీసర్ అనేది ఎవరు ప్రతిదీ మీకు చెప్తారు అలాగే ఈ యొక్క ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఫీజ్ ఎంత ప్రతిదీ కూడా వీళ్ళు ఇక్కడ ఉండే చెప్తారు అంతేకాకుండా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ సో ఈస్టర్న్ రైల్వేస్ అలాగే ప్రతిదీ ఉంటుందన్నమాట ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ కూడా పడింది అండ్ లాస్ట్ డేట్ కూడా వీళ్ళు చెప్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఎలా అప్లై చేసుకోవాలి ప్రతిది కూడా వీళ్ళు ఇక్కడ నుండి చెప్తారు అండ్ ఇందులో ఏంటంటే మీకు ఇక్కడ పైన సెలెక్ట్ జాబ్ కేటగిరీ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసి సో మీరు ఏ జాబ్ కోసం వెతుకుతున్నారు అని చెప్పి వీళ్ళు ఇక్కడ నుండి మీరు మీకు అడుగుతారు కూడా సో మీరు ఇక్కడ నుండి మీరు సెర్చ్ చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను అలాగే మీరు సెకండ్ చూసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని చూసారా సో అలాగే మీకు ఏ స్టేట్లో అనేది కావాలి ఆ స్టేట్లో అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జాబ్స్ అనేది ప్రజెంట్ నోటిఫై అనేది అయినాయో ఇక్కడ వీళ్ళు చూపిస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ సో లాస్ట్ డేట్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి ప్రతిదీ కూడా ఎన్ని పోస్టులు అనేది ఉన్నాయి శాలరీ అనేది వీటి మధ్యన ఉంటుంది క్వాలిఫికేషన్స్ ఏమిటి ఏజ్ లిమిట్ అండ్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఎంత ప్రతిది ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు మీకు చెప్తారు యొక్క యాప్లోనే మీకు చెప్తారు అండ్ ఇది చాలా మంచి అప్లికేషన్ ఎవరికైతే జాబ్ కోసం వెతుకుతున్నారో న్యూస్ పేపర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీ వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నట్లు ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే లేటెస్ట్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్ సెర్చ్ బై క్వాలిఫికేషన్ చూస్తారా సో మీరు ఏ క్వాలిఫికేషన్ కూడా మీరు చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ పాస్ అయినట్లయితే టెన్త్ పాస్ యొక్క జాబ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంటాయి అండ్ అలాగే ఎంబీఏ ఎంసీఏ అయితే అండ్ ట్వెల్త్ పాస్ అయితే డిప్లొమా ఇంజనీరింగ్ అయితే అండ్ ఎవ్రీథింగ్ అనమాట సో ఇక్కడ చూడండి నేను డిప్లొమా ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉంది సో ఇక్కడ నూట ఇరవై ఐదు పోస్టులు అనేది పడింది శాలరీ వచ్చి పెర్మనెంట్ ఎర్టీన్ థౌసండ్ ఉంటుంది క్వాలిఫికేషన్స్ కూడా సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏజ్ లిమిట్ అండ్ లాస్ట్ డేట్ ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఇది కూడా వీళ్ళు చెప్తారు సో ప్లీజ్ 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 ఎవరైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోయే టాపిక్ ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా సో నచ్చితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు వీలైనంత వరకు నిరుద్యోగులకి షేర్ చేయండి అండ్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మనం మరో వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే అంటే